కిసాన్ వాణి ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ రైతు సోదరులకు నమస్కారం ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయ కార్యక్రమంలో ముందుగా వాణిజ్యపరంగా చాకీ సెంటర్ నిర్వహణలో తన అనుభవాలు తెలియజేస్తారు పరిగి మండలం ఎర్రగుంట ఆభ్యుదయ రైతు శ్రీ పివి శ్రీరామ గారు పట్టు పట్టుపురుగులు పెంచే రైతు సోదరులు ఒకప్పుడు వారే అంటే మట్టి తీసుకువచ్చి చాకీ కట్టుకుని పురుగులు పెంచుకునేవారు కాలక్రమేణా ఏమైపోయిందంటే ఏదైతే ఈ సాంకేతిక పరిజ్ఞానము పరిస్థితులు మారిపోయాయో మారిపోయిన తర్వాత చాలామంది రైతు సోదరులు సొంతంగా చాకీ సెంటరు నిర్వహిస్తున్నారు వాళ్ళు మట్టి తీసుకువచ్చి చాకీ కట్టిన తర్వాత అంటే రెండవ జ్వరం వచ్చిన తర్వాత రైతు సోదరులకు అందిస్తూ ఉన్నారు దానివల్ల రైతు సోదరులకు ఒక ఉపయోగం ఏమంటే వాళ్ళు రెండవ జ్వరం వచ్చిన తర్వాత పురుగులు తీసుకొని వచ్చి రెండు మూడు జ్వరాలు మేపేసుకొని అమ్మేసుకుంటే వాళ్ళకి సమయము కలిసి వస్తుంది ఏదైతే ఈ చాకీ చేయాలనే ఒక పని ఉంది అది కూడా తగ్గిపోతుంది అంటే ఇది చాలా కష్టంతో కూడుకున్న పని ఒకప్పుడు దాదాపుగా ఇప్పుడు ఏమైపోయిందంటే రైతులు ఎవరైనా సరే వాళ్ళకి పొలం ఒక రకంగా ఉండి నీటి సౌకర్యం ఉంటే ఖచ్చితంగా మల్బరీ పట్టు పెంచుకోండి ఎందుకంటే ఇప్పుడు వేరే పంటలు తీసుకుంటే మనకి ఏమవుతుందంటే ఆ పంటలు రెండు నెలల్లో మూడు నెలల్లో నాలుగు నెలల్లో కాలం ఉంటాయి అలా మనం పండించేసుకుంటాం అయిపోయిన తర్వాత అదే పంటలు వేసుకుంటే భూమి కూడా దానికి సహకరించదు కాబట్టి ఈ మలబరి పట్టుపురుగులు పెంచుకోవడంలో ఏమవుతుందంటే సంవత్సరానికి కనీసం నాలుగు నుంచి ఐదు పంటలు తీసుకునే రైతు సోదరులు కూడా చాలామంది మన జిల్లా వ్యాప్తంగా ఉన్నారు చాలామంది సక్సెస్ అయ్యారు కూడా కాబట్టి రైతు సోదరులు తక్కువ పొలం అయినా సరే కనీసం ఒక ఎకరా అయినా సరే మలబరి పట్టుబరులు పెంచుకుంటే వాళ్ళకి సంవత్సరం పొడవున ఆదాయం ఉండడానికి అవకాశం ఉంది ఇలా రైతుగా ఉండి అంటే మలబరి పట్టు పని పెంచి తర్వాత ఏదైతే ఈ చాకీ సెంటర్ సాధక బాధకాలు ఉన్నాయో వాటిని తెలుసుకొని వాణిజ్యపరంగా చాకీ సెంటర్ నిర్వహిస్తున్న ఓ అభ్యుదయ యువ రైతు పివి శ్రీరామ్ గారు వీరిది పరిగి మండలం ఎర్రగుంట గ్రామము వారి యొక్క వ్యవసాయ అనుభవాలని వారిదైన మాటల్లో తెలుసుకుందాం నమస్కారం అండి పివి శ్రీరామ్ గారు నమస్కారం సార్ శ్రీరామ గారు మీరు వ్యవసాయ రంగంలో ఎప్పటి నుంచి ఉన్నారు నాది డిగ్రీ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత రెండు వేల పదహార సంవత్సరం నుంచి నేను చాకీ సెంటర్ మొదలు పెట్టడం జరిగినది అంటే మీకు డిగ్రీ అయిపోయింది కదా డిగ్రీ అయిపోయిన తర్వాత అంటే ఉపాధి అవకాశాలు ప్రైవేట్ దగ్గర అలాగే మనకు ఆ ప్రభుత్వం వారు కల్పిస్తూ ఉన్నారో అక్కడక్కడ కూడా దొరుకుతూ ఉన్నాయి మామూలుగానే అంటే అంత విరివిరిగా కాకుండా కొద్ది వరకే దొరుకుతూ ఉంటాయి కదా మరి అక్కడికి వెళ్ళకుండా మరి ఈ రంగంలోకి ఎందుకు వచ్చారు మా నాన్న వాళ్ళు చెప్పేవాళ్ళు ఎవరైతే ప్రభుత్వంలో పనిచేస్తుంటారో వాళ్ళు హై లెవెల్లో ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గరకు పది మంది రైతులు పోతే వెనక ముందు ఆలోచన చేస్తారు అదే ఒక రైతు దగ్గరికి పది మంది కాకపోతే ఇరవై మంది ఎవరన్నా వచ్చినా కూడా పది రోజుల పాటు వాళ్ళు అట్లే వాళ్ళకి సాకే విధానం రైతులోనే ఉంటుంది అందుకని నేను ఈ ఆప్షన్ ఎంచుకోవడం జరిగింది సార్ చాలా సంతోషమండి శ్రీరామ్ గారు ఎందుకంటే రైతు అనేవారు పది మందికి అన్నం పెడతారు రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది ప్రపంచం బాగుంటుంది ఆ యొక్క తలంపు అనేది మీకు వచ్చినందుకు చాలా సంతోషం ఎందుకంటే ఇంత చదువుకున్నా కూడా మనము ఏదైతే పెద్దలు చెప్తున్నారో వాళ్ళ మాటలు విని రైతుగానే ఉందామని మీరు కృషి చేస్తూ ఉన్నారు మరి మీరు ఏదైతే డిగ్రీ చదువుకునేటప్పుడే మీ నాన్నగారు చేసే వ్యవసాయం చూసేవారా వెళుతూ ఉంటే పొలాలకి చిన్నప్పటి నుంచి మన అన్నవాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళే అది మలబరి ఎక్కువ చేసేవాళ్ళు చిన్నప్పటి నుంచి మాకు అనుభవం ఉంది అంటే ఈ స్కూల్కి పోయి వచ్చిన కూడా ఆకువేయడము వాళ్ళు చేస్తూ విధానం చూస్తా అంటే తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం రావడంతో మాకు కూడా టెన్త్ పాస్ అయిన తర్వాత జేఓసి అనే ఒక కోర్సు తీసుకోవడం జరిగింది అందుమూలకంగా నాకు దీనిపైన కొంచెము రైతుల పరంగానే పట్టు సాధించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ రంగంలోకి దిగడం జరిగింది సరే శ్రీరామ్ గారు మీకు ఎన్ని ఎకరాలు ఉంది పొలము ఎన్ని ఎకరాల్లో ఈ పట్టు పరిశ్రమని చేస్తూ ఉన్నారు ఈ విషయానికి వస్తే నాకు పొలమంటు ఒక ఎకరా మాత్రమే ఉంది కానీ ఏదో ఒక పట్టదలతో ఒక రైతు సోదరులకు నేను అండగా నిలబడాలనే ఒకే ఒక ఉద్దేశంతో మూడు సంవత్సరాలకి ఎవరిదైనా వేరే వాళ్ళు ఉంటే లీజ్ కేసుకుంటాను అంటే సంవత్సరానికి ఇంత అని చెప్పేసి మూడు సంవత్సరాలకు రాపిస్కుంటాను రాపిస్కొనే అక్కడ నేను పెట్టుబడి పెట్టి అందులోనే నేను చేయాల్సిన పని ఏమైతే ఉంటుందో నా ముఖ్య గురిని నేను ముట్టాలనుకుంటున్నాను ఇదే నా పని చేస్తుండే విధానం బాగా తెలియజేసే శ్రీరామ్ గారు మరి ఏదైతే మీరు చేస్తూ ఉన్నారో ఇంకా ముందుకు బాగా సక్సెస్ కావాలని మనస్కర కోరుకుంటున్నాము రేడియో స్టేషన్ తరపున ఇప్పుడు ఏదైతే మీరు చాకీ సెంటర్ నిర్వహిస్తున్నారో మరి మీ నాన్నగారు అంతకుముందు పట్టుపురుగులను పెంచేవారు అంటే మలబరి పట్టుపురుగుల రంగంలో ఉన్నారు కదా మరి అప్పుడు మీ నాన్నగారు చేసేటప్పుడు మీరు చూస్తూ ఉంటారంటే పొలాలకు వెళుతూ ఉన్నారు తర్వాత వ్యవసాయం కూడా మీకు తెలుసు కాబట్టి మరి అంతకుముందు రైతు సోదరులు సొంతంగానే చాకీ కట్టుకునే పరిస్థితి ఉండేది ఒకప్పుడు మీ నాన్నగారు కానివ్వండి మీ తాతగారు కానివ్వండి మరి అప్పుడు మీరు చూసేవారా అప్పటికి ఇప్పటికీ ఏదైతే ఈ చాకీ కట్టుకునే పద్ధతి ఉందో ఏమేం మార్పులు వచ్చాయంటారు అప్పుడైతే ఎక్కడన్నా గుడ్లు దొరుకుతావంటే విచారిస్తా అండి బెంగళూరు సైడ్ కానీ మైసూరు సైడ్ కానీ అక్కడ వీళ్ళే ఓన్గా పేర్చి నూరు గుడ్లు కానీ ఇన్నూరు గుడ్లు కానీ మున్నూరు గుడ్లు కానీ తీసుకొచ్చేది అప్పుడు ఇంత డెవలప్ లేదు కాబట్టి అప్పుడు జనరేషన్లో దాదాపు పంతొమ్మిది వందల ఎనభై ఐదు తొంభై సంవత్సరం ఆ టైంలో నూరు గుడ్లు ఇన్నూరు గుడ్లు తీసుకొచ్చుకొని వీళ్ళే పెట్టుకునేసి బ్లాక్ బాక్స్ అంత విధానం తెలియకపోయి వీళ్ళకి కానీ ఏదో చిన్న తట్లలో పెట్టుకొని ఎడిసి చాకీ కట్టుకునే విధానం మేము చూస్తా అంటే గమనిస్తా అంటే కానీ ఇప్పుడున్న జనరేషన్లో మైసూరు సిఎస్ఆర్టీ ట్రైనింగ్ ఇస్తున్నారు అక్కడ పోయి నైంటీ డేస్ అంటే మూడు నెలలు ట్రైనింగ్ అట్ చేస్తే ఒక సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది సర్టిఫికేట్ తీసుకుపోయి సిఎస్బిలో బెంగళూరులో అప్లై చేస్తే చాకీ సెంటర్ చేసుకోవడం కోసము ఒక లైసెన్స్ అప్రూవ్డ్ అవుతుంది దీనివల్ల ఎలా చేసుకోవాలా అనే దానిపైన మనకు అవగాహన కలుగుతుంది దీనిపైనే మనం చాకీ సెంటర్ ఓపెన్ చేసుకొని రైతులకు ఎలా అనుకూలం చేయాలా రైతులకు ఎలా అండగా నిలబడాలా అనేది మనకు ట్రైనింగ్లో చెప్పింటారు కాబట్టి మనం ఫుల్ ఎస్టాబ్లిషన్ అంతా మొత్తం చాకీ సెంటర్ పైన ఫోకస్ పెట్టి అందులో వచ్చే ఏవేవైతే నివారణలు ఉంటావో అవన్నీ మనం చాలా జాగ్రత్తగా చూసుకొని రైతులకి అండగా నిలబడాలనే ఒకే ఒక ఉద్దేశంతో చాకీ సెంటర్ నిర్వహించడం జరుగుతుంది చాలా బాగా చెప్పారు గారు అంటే మీరు మైసూర్లో వెళ్ళి ట్రైనింగ్ తీసుకున్నారు అక్కడ మూడు నెలల ట్రైనింగ్ తర్వాత అక్కడ ఏమేమైతే చెప్పారో దాన్నే మీరు చాకీ సెంటర్ నిర్వహణలో అనుసరిస్తున్నారు ఖచ్చితంగా అనుకోండి సరే గారు ఏదైతే చాకీ సెంటర్ ఒక రైతు పెట్టాలనుకుంటాడో అంటే ఇట్లా శిక్షణ తీసుకున్న తర్వాత మరి దానికి సంబంధించి ఏమేమి ప్లాన్స్ వేసుకోవాలి దాని నిర్వహణలో మెళకువలు ఏమేమి ఉంటాయి అంటారు కావాల్సిన అనుకూలాలంటే మొదటిగా చాకీ సెంటర్ ఓనర్కు ఉండాల్సిన విషయం ఏమంటే రెండు ఎకరాల పొలం ఉండాలా అందులో ఆల్రెడీ ప్లాంటేషన్ చేసుకో ఉండాలా రేరింగ్ షెడ్ మాదిరి కట్టుకోవాలా అందులో చాకీ సెంటర్ కావాల్సిండే అంటే వాతావరణం మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే క్వాలిటీ నేను చేస్తుండే విధానం అంటే మంచి ఎక్కువ ప్రేరేపణ ఇచ్చేది క్వాలిటీకి బ్రాండ్ అనేది ఉండాలి కదా అందుకని క్వాలిటీకి ఎక్కువ ప్రేరణ ఇస్తాను మంచి క్వాలిటీ లీఫ్ని తయారు చేసుకుంటాను మైసూర్ గుడ్లు తెప్పిస్తాను రేరింగ్ షెడ్ అయిపోయాక స్టాండ్స్ కానీ వెంటిలేషన్ కానీ కూలర్స్ కానీ హీటర్స్ కానీ లోపల చాప్ కటర్ కానీ ఇలాంటి దాంట్లకంతా మంచి అవకాశం చేసుకొని లోపల మనము క్వాలిటీ లేన్స్ని తయారు చేసుకునేకి ఇలాంటి విధానాలన్నీ నేను పాటిస్తున్నాను సార్ సరే శ్రీరామ గారు ఇప్పుడు ఏదైతే చాకీ సెంటర్ నిర్వహించాలనుకుంటాడో అంటే ఒక రైతు కానివ్వండి తర్వాత ఒక చదువుకున్న వ్యక్తి శిక్షణ పొందిన వ్యక్తి కానివ్వండి అంటే షెడ్డు ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి ఏర్పాటు చేసుకున్న తర్వాత ప్రభుత్వం వారి నుంచి ఏమేమి సహాయ సహకారాలు అందుతూ ఉన్నాయి ప్రభుత్వం వాళ్ళు హెల్ప్ చేస్తుంటారు రైతులకి చాకీ సెంటర్లు కూడా సెంట్రల్ నుంచి వస్తుంటాయి కాకపోతే ఈ వాతావరణం తగ్గట్టుగా మనము షెడ్డునే రెడీ చేసుకోవాలి అంటే ఎక్కువ గాలి వీచేది ఈ తూర్పుకి పడమరకి కిటికీలు వాకన్లు ఉండాలనేదే ఎవరైనా కానీ ఎక్కువ శాతం అక్కడే పెట్టుకొని ఉంటారు అలానే నిర్వహించుకో ఉంటారు ఇందులో పెట్టుకోవడం వల్ల ఆరోగ్యంగా లేన్స్ అనేది డెవలప్ కావడానికి ఎక్కువ వెంటిలేషన్ కానీ లోపలికి గాలి పడడం వల్ల ఆరోగ్యంగా ఉంటుంది సరే శ్రీరామ గారు షెడ్డు తయారు చేసుకోవాలంటే అందాజుగా ఎంత ఖర్చు వస్తుంది మనం ఓన్గా పెట్టుకోవడం అంటే దాదాపుగా త్రీ టు ఫోర్ ల్యాక్స్ వరకు థర్టీ ఫార్టీ సైజుది మనం నిర్మించుకోవడం జరుగుతుంది అంటే మూడు నుంచి నాలుగు లక్షలు ఖర్చు అవుతుంది మూడు నుంచి నాలుగు లక్షలు ఆ రేంజ్లో మనం చేసుకోవచ్చు ఒక చాకీ సెంటర్ నిర్వహించుకోవాలా ఒక ఫైవ్ థౌజండ్స్ డిఎఫ్ఎల్స్ మనం రెడీ చేసుకోవాలంటే షెడ్కి మాత్రమే మూడు నుంచి నాలుగు లక్షల వరకు అవుతుంది సరే శ్రీరామ గారు షెడ్కి ఇంత ఖర్చు అవుతుంది మరి షెడ్లో కొన్ని వస్తువులు ఏర్పాటు చేసుకోవాలంటే ఏమేమి చేసుకోవాలి దానికి ఎంత ఖర్చు అవుతుంది చాకీ సెంటర్లో ట్రేస్ కావాలి కూలర్స్ ఉండాలి హీటర్స్ ఉండాలి స్టాండ్స్ ఉండాలి పీవీసీ స్టాండ్స్ చేసుకోవాలి అలాగే చాప్ కటర్ ఉండాలి ఇందుకుగాను దాదాపుగా దానికి కూడా ఒక ట్రేస్ వచ్చేసి నన్ను నూట ఇరవై రూపాయలు పడుతుంది నాలుగు వందల ఇరవై రూపాయలు ఫైవ్ థౌజండ్స్ డిఎఫ్ఎల్స్ చేయాలంటే ఒక ఐదు వందల ట్రేస్ అన్న ఉండాలి కంపల్సరీగా ఒక బ్యాచ్కి దాదాపుగా దానికి కూడా ఖర్చు ఇవన్నీ కలిపితే మూడు నుంచి ఇది కూడా నాలుగు లక్షల వరకు ఖర్చు అవ్వడం జరుగుతుంది మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే చాకీ సెంటర్ నిర్వహించుకోవాలంటే ఒక రైతు అలాగే శిక్షణ పొందిన వ్యక్తి ఎవరైనా కానివ్వండి రైతు కానివ్వండి అందాజగా ఒక పది లక్షలు ఖర్చు అవుతుంది ఖచ్చితంగా పది లక్షలు ఖర్చు అవుతుంది కాకపోతే ఒక్క టైం ఇన్వెస్ట్మెంట్ చేయడం ఇది ఇప్పుడు చాకీ సెంటర్ అనేది పొలంలో పెట్టుకుంటే బాగుంటుందా లేకపోతే ఏమన్నా బయట ప్రదేశంలో పెట్టుకుంటే బాగుంటుందా అంటే ఎక్కడ పెట్టుకుంటే అనువుగా ఉంటుందని పెట్టుకోవడానికి అలాగే రైతులకు కూడా ఎక్కువ ఎత్తు ప్రదేశంలో ఉండాలా గాలి చుట్టూర చెట్లు ఇలాంటి ప్రదేశాల్లో పెట్టుకుంటే వెంటిలేషను గాలికి మెయిన్ ప్రాధాన్యత ఇవ్వాలా పొలాల్లో పెట్టుకుంటే పొలంలో కానీ ఎత్తు ప్రదేశాల్లో పెట్టుకుంటే బాగుంటుంది రోడ్డు సైడ్ ఉండడం చాలా అనుకూలం ఎందుకంటే లీప్స్ అవి తీసుకొచ్చి రైతులు వచ్చేకి తీసుకుపోయేకి ఉంటారు కదా అందుకనేసి రైతులకు డెలివరీ ఇవ్వడం కూడా వెహికల్స్ పారాడే కూడా బాగుంటుంది రోడ్ పాయింట్ పక్కలో ఎక్కువ ట్రాఫిక్ కాకుండా ప్రదేశాలు కాకుండా పొలాల్లో పెట్టుకోవడమే మంచిది సరే శ్రీరామ్ గారు మీరు నిర్వహిస్తున్న చాకీ సెంటర్లో మీరు ఉత్పత్తి చేయగలుగుతున్నారు ఒక నెలకు వచ్చేసి ఒక బ్యాచ్కి వచ్చేసి ఫైవ్ థౌజండ్ డిఎఫ్ఎల్స్ చాకీ కడుతున్నాను మంత్లీ వచ్చేసి పదహైదు వేల వరకు చాకీ కడతాను ఫైవ్ డిఎఫ్ఎల్స్ అంటే ఐదు వేల గుడ్లు అంటారు ఐదు వేల గుడ్లు అంటే ఒక బ్యాచ్కి వచ్చి ఐదు వేల గుడ్లు చాకీ కట్టడం జరుగుతుంది అంటే మీరు నెలకు పదిహేను వేల దాకా వరకు చాకీ కడతాను ఇప్పుడు ఏదైతే ఈ అంటే గుడ్లు మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు సిఎస్ఆర్టీఐ మైసూర్ ఎస్ఎస్పిసి మైసూరు అంటే ఇది ప్రభుత్వం వారిదే ఆ సెంట్రల్ సిల్క్ బోర్డు సెంట్రల్ సిల్క్ బోర్డు ప్రభుత్వం వారి నుంచి తీసుకువస్తారు అందాజుగా ఎంత ఉంటుంది రేటు అక్కడ హండ్రెడ్ డిఎఫ్ఎల్స్కి వచ్చి థౌజండ్స్ రూపీస్ సెంట్రల్ సిల్క్ బోర్డు నుంచి అంటే ఎస్ఎస్పిసి సిల్క్ సీడ్ ప్రొడక్షన్ సెంటర్ అని అక్కడ తయారు చేయడం జరుగుతుంది వాళ్ళు మనము పది రోజులు పదహైదు రోజులు ముందుగానే బుక్ చేయడం వల్ల ముందుగానే రిలీజ్ చేస్తారు వాళ్ళు రిలీజ్ చేసిన పదమూడో రోజుకు మనకు చాకీ అవ్వడం జరుగుతుంది కాబట్టి మేము ముందుగానే మైసూరు వాళ్ళకి ఫోన్ చేస్తాము అక్కడ బుక్ చేసుకుంటాము అక్కడి నుంచినే లైన్స్ తెప్పిస్తాము సరే శ్రీరామ్ గారు మీరు అక్కడి నుంచి తీసుకువస్తారు మైసూర్ అంటే మనకి బెంగళూరు దాటుకుని వెళ్ళాలి తర్వాత బెంగళూరు దాటుకుని హిందూపురంకు రావాలి కదా పరిగె దగ్గరికి అంటే ఏదైతే మీరు తీసుకువస్తున్నారో అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఐదు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల తర్వాతే ఒక కార్ని ఏర్పాటు చేస్తాము ఆ కార్లోనే ఏసీ ఉండే కార్లోనే మేము గుడ్లను తెప్పించుకోవడం జరుగుతుంది ఎందుకంటే దానికి వాతావరణము కూడా సరిగా ఉండాలి కాబట్టి అవునవును ఖచ్చితంగా లైన్స్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలా ఆ వచ్చే వరకు మేము ఏసీలో లూజ్ ఎగ్సే పంపిస్తారు మేము ఇక్కడ వచ్చినాక ఇంక్యుబేషన్ అనేది చేసుకోవడం జరుగుతుంది రాత్రి పూటలోనే తెప్పించుకుంటాం ఎక్కువ శాతము రాత్రిపూట్లోనే తెప్పించుకునేది ఎప్పుడైనా కానీ రైతులకు కూడా ఆ టైమింగ్లోనే అంటే సాయంత్రం టైమింగ్లోనే తీసుకెళ్తారు రైతులు కూడా లేన్స్ కూడా రెండో జనం లేచినాక పురుగులు కూడా రైతులకు ఇవ్వడం అంటే సాయంత్రం ఐదు గంటల పైనే ఎందుకంటే ఇది ఎక్కువ సమ సంబంధ పట్టిన పురుగ ఎక్కువ టెంపరేచర్కి తట్టుకోలేదు ఎక్కువ శీతానికి తట్టుకోలేదు కాబట్టి సమంగా ఉండాలా అందుకనేసి మేము రాత్రి పూటలోనే రైతులకు పోయి హోమ్ డెలివరీ ఇవ్వడం జరుగుతుంది సరే శ్రీరామ గారు ఏదైతే షెడ్ ఉంటుందో అంటే ఈ చాకి పట్టుపురలు పెంచే షెడ్ ఉంటుందో ఈ టెంపరేచర్ అనేది అంటే ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉండాలంటారో మీరు అన్ని ఏర్పాటు చేసుకున్నారో దానికి సంబంధించి ఓటో జరానికి వచ్చేసి టెంపరేచర్ ఇరవై ఎనిమిది ఉండాలా తీవ శాతం వచ్చేసి ఎయిటీ ఫైవ్ టు నైంటీ ఉండాలా అంటే తొంభై శాతం ఉండాలా ఇలా ఉన్నప్పుడు ఆకు వాడిపోవడం జరుగుదు పురుగు అనేది ఎక్కువ బాగా డెవలప్ అవుతుంది బాగా హెల్తీగా బాగా ఆరోగ్యంగా ఉంటుంది రెండో జరానికి వచ్చే లోపల ట్వంటీ సెవెన్ టెంపరేచరు హ్యూమిడిటీ వచ్చేసి ఎయిటీ ఫైవ్ శాతం ఆ రూమ్లో ఏర్పాటు చేసుకోవాలి మా చాకీ సెంటర్లో వచ్చి ఇదే మెయింటైన్ అవుతుంది అలాగే మూడో జ్వరానికి వచ్చేసి రైతుల దగ్గరకు పోయినా కూడా మేము అవగాహన ఇస్తాము వాళ్ళకి చూడండి టెంపరేచరు ట్వంటీ సెవెన్ ఉండాలా లేకుంటే ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఉండాలా రైతుల దగ్గర మూడో జరానికి పులుగ డెవలప్ అయినాక ఆ రైతుల దగ్గరకు పోయినాక శాతం కానీ కొంచెం తగ్గుతుండాలా ఉష్ణం కూడా కొంచెం తగ్గుతుండాల నాలుగో జ్వరానికి పోయే తలకి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు లాంటి ఇరవై మూడు టెంపరేచరు అలాగే తేవ శాతం అరవై నుంచి డెబ్బై ఇలా ఉంటే ఆరోగ్యంగా హెల్తీగా అది గూడు కట్టేకి ముందుకి అవకాశం తీసుకుంటుంది ఎవరైతే రైతు సోదరులు మీ దగ్గర వచ్చి రెండవ జ్వరం తర్వాత పురుగులు తీసుకొడతారో వాళ్ళకు కూడా మూడు నాలుగో జ్వరాలకి ఏ విధంగా ఈ వాతావరణము అలాగే ఏదైతే ఉష్ణోగ్రతలు మెయింటైన్ చేయాలో మీరు వాళ్ళకి అవగాహన కల్పించి పంపిస్తారు ఖచ్చితంగా రైతులు తీసుకున్నప్పుడే మేము వాళ్ళు ఏమేమైతే పాటిస్తారో మేము హండ్రెడ్ పర్సెంట్ అయితే క్వాలిటీ మెయింటైన్ చేసి ఇస్తాము కానీ రైతుల దగ్గరకు పోయాక రైతులు అందరూ ఒకేలా ఉండరు కదా అందుకనేసి వాళ్ళకి అవగాహన కల్పించేదాని కోసమే చూడండి సెవెంటీ సిక్స్ పర్సెంట్ మీకు లాట్ కంపల్సరీ రావాలంటే థర్టీ నైన్ పర్సెంట్ క్వాలిటీ లీఫ్ ఉండాలి మీ దగ్గర థర్టీ సెవెన్ పర్సెంట్ వాతావరణం అనుకునించాలా ఇవి రెండు కలిపితే సెవెంటీ సిక్స్ పర్సెంట్ అవుతుంది అందు మూలకంగా మీకు తెలియజేయడం ఏమంటే మేము ముందుగానే చెప్తున్నాము రైతులకి ఇంపార్టెంట్ రెండు విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి ఒకటి వాతావరణము రెండవది లీఫ్ దీనిపైన ఎక్కువ రైతులకి అవగాహన కల్పిస్తుంటాము సరే శ్రీరామ గారు ఏదైతే మీరు ఈ చాకీ సెంటర్ నిర్వహిస్తున్నారో మీరు మైసూర్ నుంచి పురుగులు తీసుకొస్తారు కదా తీసుకువచ్చిన తర్వాత రెండవ జ్వరం వరకు మీరు దాన్ని తయారు చేస్తారు తర్వాత రైతులకు అందజేస్తారు మరి ఈ రెండవ జ్వరం వరకు తయారు చేయడానికి పురుగుల్ని దానికి అంటే ఈ ఫీడింగ్ అనేది ఎప్పుడెప్పుడు అందిస్తూ ఉంటారు తర్వాత ఎన్ని రోజుల సమయం పడుతుంది వారానికి ఇప్పుడు ఒకటో తారీఖు చాకీ కడితే మేము డైలీ మూడు ఫీడింగ్లు వేస్తున్నాను నేను పొద్దున్నే వచ్చేసి ఎనిమిది గంటలకు పీడింగ్ చేస్తాను మధ్యాహ్నం తర్వాత మూడు గంటలకి నైట్ తొమ్మిది పది గంటలకు పీడింగ్ చేస్తాను డైలీ మూడు పీడింగ్లు వేస్తుంటాను అన్నమాట ఈ రోజు చాకీ కట్టిన ఒకటో తారీఖు అంటే ఖచ్చితంగా ఎనిమిదవ రోజు అంటే చాకీ ఏ వారం అయితే సోమవారం చాకీ కట్టినామో నెక్స్ట్ సోమవారం సాయంత్రం కంతా మేము పులుగులు డెలివరీ ఇవ్వడం జరుగుతుంది రైతులకి ఆరోగ్యంగాను మూడో జ్వరం నాలుగో దినానికంతా ఓటో జ్వరం పోతుంది రెండో జ్వరం పోయే తలకే మూడు దినాలు పడుతుంది అలా చేయడము రైతులకి ఇవ్వడం జరుగుతుంది ఒక్క విషయం ఏమప్ప అంటే వాతావరణము సీజన్ బట్టి చేంజ్ అవుతుంది మూడు నెలలకు వాతావరణం చేంజ్ అవ్వడం జరుగుతుంది రైతులకు కూడా ఆ నెలలకు ఒకసారి మేము అవగాహన ఇస్తుంటాము మార్చి ఏప్రిల్ మే చాలా ఎండ్ ఉంటుంది జూన్ జూలై ఆగస్టు గాలి జాస్తి వీస్తుంది వర్షాలు వస్తుంది ఆగస్టు సెప్టెంబర్ అక్టోబరు ఇక్కడ వర్షాలు పడుతుంటాయి నవంబరు డిసెంబరు జనవరి చలి జాస్తి ఉంటుంది రైతులకు ఇదే విషయాన్ని తెలియజేస్తుంటాము ఎక్కువ వర్షం రావడంతో రొంత వాతావరణం అనుకూలించేటట్లో మీరు చూసుకోండి హీటర్లు వేసుకోండి అని అవగాహన చేస్తుంటాము అలాగే సమ్మర్ డేస్లో అయితే కన్నా మా దగ్గర నుంచి పురుగులు తీసుకుపోయిన వెంటనే జ్వరానికి పోయే వరకు షెడ్ లోపల నీళ్ళు పోసేయండి డైరెక్ట్ షెడ్ లేక నీళ్ళు పోసేయండి హ్యూమిడిటీ అనేది కంట్రోల్కి వస్తుంది ఆకు వాడేదనేది జరుగుదు అలా వాడకపోవడంతో పులుగులు హెల్తీగా ఆకుని తిని డెవలప్ అవ్వడం జరుగుతుంది సరే శ్రీరామ్ గారు మీరు ఏ రకాలను తెప్పిస్తూ ఉన్నారు డబల్ హైబ్రిడ్ ఎఫ్సి వన్ ఇంటూ టూ ఎండ్కి ఎక్కువ తట్టుకునేది అలాగే ఎఫ్సీ టూ ఇంటూ వన్ ఇవి మనకి చాలా అనుకూలిస్తావి ఎలాంటి రోగా తట్టుకునే శక్తి ఈ డబల్ హైబ్రిడ్కి ఉంటుంది ఎక్కువ శాతం ఎఫ్సి టూ ఇంటూ వన్ నేను తీసుకుంటాను రైతుల దగ్గర కూడా కంప్లైంట్స్ ఏం అంతగా రావు వాళ్ళు లీఫ్లోనే మైన్ మనము హండ్రెడ్ పర్సెంట్ ఒకటో జరానికి రెండో జరానికి సక్సెస్గా మనం కంపల్సరీగా మంచి క్వాలిటీ లీఫ్ వేసినామంటే రైతు దగ్గర వాళ్ళు అలాగే కంటిన్యూ చేసినారంటే ఏ మాత్రమో క్రాప్ అనేది ఫెయిలూర్ కాదు ఎప్పుడైతే వాళ్ళు నాణ్యత లేని ఆకు వేస్తారో అప్పుడే క్రాప్ హండ్రెడ్ పర్సెంట్ ఫెయిలూర్ అయ్యే అవకాశం ఉంటుంది దాదాపుగా అరవై లేకుంటే నలభై యాభై శాతం క్రాప్ ఫెయిలూర్ అయ్యే అవకాశం లీపు వాతావరణం కాబట్టి రైతు సోదరులు ఏం తెలుసుకోవాలంటే శ్రీరామ్ గారు చెప్పిన పరిస్థితులను బట్టి అంటే చాకీ సెంటర్ నిర్వాహకులు వాళ్ళు ఎంత బాగా చాకీ కట్టుకొని వాళ్ళు ఎంత జాగ్రత్తలు తీసుకొని మీకు మంచి క్వాలిటీ గుడ్లు ఇచ్చిన తర్వాత మీరు మూడు నాలుగు జ్వరాలకు సంబంధించి రైతులు అంటే వాళ్ళు షెడ్లో కానివ్వండి వాళ్ళు వేసే ఆకు కానివ్వండి మేత కానివ్వండి నీట్గా ఉంటే బాగా మీరు ఇదిగా చేసి వేస్తేనే దిగుబడి బాగా వస్తుంది లేకపోతే చాకీ సెంటర్లో నిందించడం వల్ల ఏం ప్రయోజనం లేదు చకీ సెంటర్లో ఏమైతే అంతగా ప్రాబ్లమ్స్ ఉంది క్వాలిటీ మెయిన్ ఇంపార్టెంట్ మేము క్వాలిటీ మెయింటైన్ చేస్తాము రైతులకు ఇవ్వడం జరుగుతుంది వాతావరణాన్ని బట్టి లాట్లు పోయేకి అవకాశం ఉంటుంది అక్కడ వాతావరణం ఆ పులుగులకి ఇది సమస్య తోషణకు సంబంధపట్టింది ఎప్పుడు కాబట్టి దానికి కావాల్సిన టెంపరేచరు హ్యూమిడిటీ అంది వాళ్ళు మనము ఎప్పుడైతే మనం దానికి అందకపోవడంతోనే ఆ లాట్ ఫ్లేవర్ అవుతుంది అంత మాత్రమే ప్రాబ్లము గుడ్లు మాత్రము లాటుకు సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉందో కానీ రైతు సోదరులకు విజ్ఞప్తి చేసుకునేది ఏమంటే మంచి లాఠేవండి మంచి లాఠ అని ప్రతి ఒక్క రైతు కోరుకుంటారు తప్పులేదు అలా కోరుకోవడంలో కానీ మేము మంచి లాటే చాకీ చేసి మంచి క్వాలిటీ మెయింటైన్ చేసి రైతులకు ఇవ్వడం జరుగుతుంది కానీ ఎక్కడ ఫెయిలూర్ అవుతారంటే ఆ మూడు నెలలకు ఒకసారి వాతావరణం ఏదైతే వస్తుందో ఆ వాతావరణంలో కావాల్సిన జాగ్రత్తలు ఎప్పుడైతే పాటించకపోతారో అలాంటి టైంలోనే ఆ సిచ్యువేషన్లోనే రైతులు కొంచెం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది సరే శ్రీరామ గారు రైతు సోదరులు ముందే కన్సల్ట్ అవుతారా మాకు ఇన్ని గుడ్లు కావాలి తర్వాత ఇంత ఇండియన్ అని ముందే పెట్టడం జరుగుతుందా అలాగే ఏదైతే ఆ ఇండెంట్కి సంబంధించిన రేటు ఎంత ఉంటుంది వారికి ఏ విధంగా మీరు అందజేస్తున్న రైతులకు ముఖ్య ఉద్దేశం మేము ఏమంటే రైతులకు ఇబ్బంది లేకున్నట్ల వాళ్ళకే పేర్చి హోమ్ డెలివరీ ఇవ్వడం మా ఉద్దేశమే అది ఎక్కడైనా కానీ లే దాదాపుగా హండ్రెడ్ కిలోమీటర్స్ కానీ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ కానీ దాదాపుగా వాళ్ళ దగ్గరికి పోయి హోమ్ డెలివరీ షెడ్ లేకపోయి దింపేసి వాళ్ళకి బిల్లు ఇచ్చి వాళ్ళతో అమౌంట్ ఇప్పించుకొని రావడం జరుగుతుంది మెయిన్ ఉద్దేశమే రైతుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి హోమ్ డెలివరీ చేయాలనేది మా ఉద్దేశము ఆ ఉద్దేశంతోనే ఈ ఛాకి చట్ట నిర్వహిస్తున్నా రైతులకు అనుకూలంగా ఉండాలా అండగా ఉండాలా వాళ్ళని ఎలాగైనా కూడా ఉండే కష్టాల నుంచి బయటికి తేవాలా అనేదే మా ఉద్దేశము ఈ కాస్ట్ వచ్చేసి దాదాపుగా మాకు లైన్స్ది అక్కడ తీసుకొచ్చేది ఇక్కడ మేము ఇన్వెస్ట్మెంట్ చేసిన దీనిపైన రీసెంట్గానే లైన్స్ గుడ్లు కూడా రేట్ అవ్వడం జరిగింది అందుకనేసి మేము మూడు వేల నన్నూరుతో రైతుల దగ్గర ఇప్పించుకోవడం జరుగుతుంది ఓన్లీ వైట్ బైవోల్టిన్ పురుగులకి మాత్రమే బైవోల్టిన్ వంద గుడ్లు వంద గుడ్లకు వచ్చేసి మూడు వేల నాలుగు వందల రూపాయలు రైతులు ఇవ్వడం జరుగుతుంది మీరే పోయి వాళ్ళకి డెలివరీ చేసి వస్తారు మేమే పేర్చి రైతులకి వాళ్ళ ఇంటి తాకి వాళ్ళు చెప్పిండే తాకి తీసుకుపోయి రైతులు పురుగులు ఇచ్చి వస్తాము వాటి రైతు సోదరులు ఏమంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే రవాణా ఖర్చులు ఉన్నాయో అలాగే వాతావరణం సంబంధించి ఇప్పుడు మీరైతే చాకి సెంటర్ నిర్వాహకులు జాగ్రత్తగా తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్తారు కాబట్టి ఇదంతా బాగా సేఫ్గా ఉంటుంది సేఫ్గా ఉంటుంది ఇంతకు ముందు వచ్చేసి రెండు వేల ఎనిమిది వందలతో ఇస్తుంటుంది ఎందుకు ఇప్పుడు ఇంత పెరిగింది అంటే లైన్స్ గుడ్లుది అలాగే డీజిల్ రేట్ది ఇదంతా మామూలంగా విషయం తెలిసిండేది అందుకనేసి కొంచెం మూడు వేల నాలుగు వందలు చేయడం అందరూ ఒకరే కాదని నిర్ణయించుకోవడం మిగతా సెంటర్ వాళ్ళ క్వాలిటీ బట్టి ఉంటుంది మన రేంజ్ అంటే మూడు వేల నాలుగు వందలతో ఎక్కువ ఇప్పించుకోడానికి పోయలేదు వాళ్ళు ఎక్కువ ఇచ్చినామన్నా మనకి వద్దనే ఆలోచనతోనే ఉంటాము ఇప్పుడు రేట్లు కూడా జంప్ అయినవి దాదాపుగా పదకొండు నూరుల వరకు పోయినా భయవల్టీను అందుకనేసి వాళ్ళ రైతు సోదరులు కూడా తెలుసు మంచి క్వాలిటీ ఇస్తే ఇంకా ఇన్నోరు మున్నోరు తీసుకోప్ప వాళ్ళు రైతులు ఉన్నారు అలా కాకుండా అట్లా మూడు వేల నాలుగు వందలతో మాత్రమే మేము ఇప్పించుకోవడం జరుగుతుంది అంటే ఏదైతే ఈ నాలుగైదు నెలల నుంచి పట్టుగుళ్ళు కూడా ఎక్కువ రేట్లు పలుకుతూ ఉన్నాయి అంటే ఎప్పుడూ చూడలే రైతు సోదరులు పదకొండు వందల పైన పలికింది కాబట్టి అంటే ఏదైతే ఈ మార్కెట్లో రేటు ఉంటుందో ఆటోమేటిక్గా మీరు కూడా దానికి సంబంధించిన రేటు పెంచి ఇవ్వడం జరుగుతుంది అది తప్పేం కాదు ఎందుకంటే అది వాణిజ్యపరంగా ఎవరు చేసినా కూడా అది మామూలుగానే ఉంటుంది రైతు సోదరులో కూడా ఓ ఇప్పుడు పదకొండు వందలు ఉంది గుడ్ల రేటు మనం మంచిగా అంటే చాకీ సెంటర్ నుంచి మంచి పురుగులు తీసుకొచ్చుకుంటే మనకి ఇంకా ఒక నాలుగైదు కేజీలు ఎక్కువ వస్తున్న ఉద్దేశంతో చేస్తారు కాబట్టి ఇదేం పెద్ద సమస్య కాదు ఇంకోటి ఏమంటే ఇప్పుడు ఎవరైతే రైతు సోదరులు మీకు ఇండెంట్ ఇస్తూ ఉంటారో దానికి సంబంధించి ఇప్పుడు మీరు చెప్పారు ఐదు వేల గుడ్లు ఒకసారి అంటే దాదాపుగా నెలకు పదిహేను వేలు అని చెప్తున్నారు కదా ఒకవేళ ఎక్కువ ఇండెంట్ వచ్చినప్పుడు మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారు లేదు ఇప్పుడు ఒకటో తారీఖు నేను ఐదు వేలు చాకీ కట్టినానంటే నెక్స్ట్ పదైదో తారీఖే నేను చాకీ చేసేది పది రోజులకు ఒకసారి అంటే పదో తారీఖు చాకీ కడతాను ఒకటో తారీఖు చాకీ ఎనిమిదో తారీఖు పురుగులు ఇచ్చినాక రెండు రోజులు డిస్ఇన్ఫెక్షన్ చేసేసి పదో తారీఖు చాకీ కడతాను అంతకు ముందుగానే తీసుకునే రైతులు మన దగ్గర ఉంటారు కదా వాళ్ళు ముందుగానే ఇండెంట్ చేసుకుంటారు మన దగ్గర కంపల్సరీ నాకు ఇన్ని లైన్స్ అని చెప్పేస్తారు దాదాపుగా మూడు వేల నుంచి నాలుగు వేల వరకు మనకి ఇండెంట్ వచ్చిన వెంటనే నేను అక్కడ ఐదు వేలు గుడ్లు రిలీజ్ చేయడం జరుగుతుంది దీనికి వాళ్ళకి మనకి వ్యత్యాసం పదహైదు రోజుల డిఫరెన్స్ ముందుగానే ఉంటుంది కాబట్టి నాకు ఆటోమేటిక్గా ఇండెంట్ వచ్చి చూసేసి నేను ముందుగానే లైన్స్ ఆడ రిలీజ్ చేయడం జరుగుతుంది ఎక్కడే కానీ ఎక్కువ శాతము మిగిలే అవకాశం ఉండదు ఇంకా సాలకు వస్తూ ఉంటాయి రైతులు డిమాండ్ ఎక్కువ లెయిన్స్ బాగుంటాయి లాట్లు బాగొస్తాయి కాబట్టి ముందుగానే బుక్ చేసుకోవడంతో నాకు మిగిలేదు అనేది ఉండలేదు రైతులు ముందుగానే బుక్ చేసుకుంటారు సరే శ్రీరామ్ గారు దాదాపుగా మీరు చాలా సంవత్సరాల నుంచి చాకీ సెంటర్ నిర్వహిస్తున్నారు కదా మీకు ఏ విధంగా ఉంది ఆదాయం అనేది చాకీ సెంటర్లో కొంచెం క్వాలిటీ పైనే ఎక్కువ డిపెండ్ అవుతాను నేను ఆదాయాన్ని కోరుకునేది నూరు రూపాయల్లో నాకు ఒక ముప్పై రూపాయలు నలభై రూపాయలు చిక్నాసాలు ఎక్కువ క్వాలిటీకి ప్రాధాన్యత ఇచ్చేసి రైతుల్ని ఒకే ఒక ఉద్దేశం రైతులను గడ్డికేయాలా వాళ్ళ కష్టాల నుంచి నివారించాలా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలుక్కున్నట్లు వాళ్ళతో హోమ్ డెలివరీ ఇచ్చేసి మంచి లాడ్లు రావాలని ఒకే ఒక ఉద్దేశమే తప్పితే ఆదాయం అంటూ నాకు ముప్పై రూపాయలు నలభై రూపాయలు నూటికి సాలనే ఆలోచన మీదే నేను ఈ రంగంలోకి తిరగడం జరిగింది చాలా సంతోషమండే శ్రీరామ్ గారు ఎవరైతే రైతు సోదరులు నష్టపోకూడదు తర్వాత ఏ పంట పండించుకున్నా కూడా రైతు అనేవారు కొద్దిగా మిగిలల్లా మిగిలితేనే రైతు సోదరులు అంటే ముందుకి వ్యవసాయం చేయడానికి ముందుకొస్తారు మిగతా కూడా ముందుకు వస్తారు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఈ చాకీ సెంటర్ నిర్వహిస్తున్నారు చాకీ సెంటర్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏమేమి మెళకలు తీసుకుంటే రైతు సోదరులకు మంచిగా క్వాలిటీతో ఉండే పురుగులు ఇవ్వచ్చు అలాగే చాకీ సెంటర్ నిర్వహణలో ఎలాంటి మెళకువలు మీరు తీసుకుంటున్నారు ఆ చాకీ సెంటర్ ద్వారా రైతు సోదరులకు ఏ విధంగా మీరు సహాయ సహకారం అందిస్తున్న విషయాలు బాగా తెలియదు సార్ నమస్కారం అండి నమస్కారం సార్ ముఖ్య గమనిక ఒకటే ఒకటి ఇప్పుడు నేను చాకీ సెంటర్ మా స్వగ్రామంలోనే పెట్టుకోవడం జరిగింది పరిగి మండలం ఎర్రగుంట గ్రామం అనంతపురం జిల్లాలో నా కాంటాక్ట్ నంబర్ కావాలన్నా నైన్ డబల్ జీరో ఎయిట్ జీరో త్రీ జీరో వన్ జీరో నైన్ ఇంకో నంబర్ వచ్చేసి సెవెన్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ టూ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ ఎవరైనా కాంటాక్ట్ చేయండి మంచి క్వాలిటీ పులుగులు ఇస్తాను మీరు ఇంతవరకు పరిగి మండలం ఎర్రగుంట అభ్యుదాయ రైతు శ్రీ పివి శ్రీరామగారి వాణిజ్యపరంగా చాకీ సెంటర్ నిర్వహణలో అనుభవాలు పరిచయ కార్యక్రమం విన్నారు పరిచయం చేసిన వారు శ్రీ ఏ హేమంతరాజు ప్రధాన पियं सुख सन्तोषालु सुरक्षित अन्नदाता सुरक्षित अन्नदाता ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్నా చిన్నకారు రైతుల భవిష్యత్ అవుతుంది సురక్షితం అలాగే అరవై ఏళ్ల వయసు నుంచి నెలకు మూడు వేల రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం పద్దెనిమిది నుంచి నలభై వయసున్న రైతులు నెలకు యాభై ఐదు రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం पेंशन तो सुरक्षित तो हम।, तो अरे 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 हम बोल रहे पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाने मतलब देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी कैसे होगी? हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे शुद्धता झलकती थी, शुद्ध थी? हाँ? माटी भी तंदुरुस्त और लोग भी अरे तो पहली वाली बात कहा परंतु तो सभी डाले हैं। सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे रहा बेटे, हाँ? से बता रहा है धूप में सफेद नहीं किए है ठीक हाँ। है भाई मैं भी आज तक खेती शुरू करूँगा माटी से प्रेम की परंपरा है परंपरागत खेती इंधर तो ये बाल्टी किसान वाणी व्यवसाय कार्यक्रम समाप्तम కిసాన్ వాణి ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ